ఎంఎస్ హోటల్ చాలా అద్భుతంగా ఉంటుంది గుడ్ టు క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు బిర్యానీ మట్ చికెన్ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది లెగ్ పీసులు కానీ చాలా బాగున్నాయి చా చేయటం కూడా వంటగదిలో కూడా చూసుకుంటే మనం చాలా నీట్గా ఉంటుంది చాలా నీట్గా చేస్తారు కూడా మనకి ఇంకొచ్చేసి రెసిపీస్ చూసుకుంటే చాలా వెరైటీ ఉన్నాయి ఇక్కడ చేస్తున్నారు ఇల్లు చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ తినాలనుకుంటే మాత్రం రేణిగుంట వస్తే ఖచ్చితంగా తినాలనుకుంటే ఎంఎస్ హోటల్ ముఖ్యంగా ఎంఎస్ హోటల్లో ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ అండి బిర్యానీ బాహాహాహా బిర్యానీ చూసారా చాలా ఎక్సలెంట్గా ఉంది బిర్యానీ చూస్తేనే నోరు ఊరిపోతుందండి మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వచ్చి తినాలంటారు అంత గుడ్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది నేనైతే తిని చూసాను ఆల్రెడీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం గుడ్ టేస్టు ఇంకొచ్చేసి మనకి అంతా నీట్గా చేస్తారండి బాగా లెగ్ పీసులు కానీ మళ్ళీ వచ్చేసి ఎగ్ రైస్ ఇంకా చాలా అంటే చాలా దొరుకుతాయండి మనకి మాములుగా ఇప్పుడు పక్కన ఇప్పటి నుంచో చాలా కస్టమర్స్ ఇక్కడికే వస్తుంటారు ఎక్కడెక్కడ కస్టమర్స్ అందరూ ఇక్కడికి వచ్చి తినిపోతుంటారు చాలా అద్భుతంగా ఉందని మామూలుగా కర్రీస్ కూడా అన్ని చాలా రై కర్రీస్ కానీ మీకు తక్కువ ప్రైజ్లోనే దొరుకుతుందండి నాకు వరకు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్తారు కదా ఆ హోటల్స్లో దొరికే టేస్టీ ఫుడ్స్ కంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఇక్కడ దొరుకుతాయండి ఎంఎస్ హోటల్ మళ్ళీ చాలా యాక్టివ్గా ఉంటాయారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా మనకి క్షణాల్లో కూడా మనకి తెచ్చి ఇస్తారు ఉంటే క్వాలిటీ విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉందండి అయితే చికెన్ కానీ మటన్ చికెన్ బిర్యానీ కానీ లెగ్ పీస్లు వేయటం కానీ అందులో చికెన్ మళ్ళీ ఎగ్ రైస్లో చికెన్ వేయటం కానీ తర్వాత వచ్చేసి రైస్ ఉండే నూడిల్స్ ప్రతి ఒక్కటి చాలా దొరుకుతాయండి మీకు కర్రీస్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా మెనూ వచ్చేసి చాలా ఉన్నాయండి ఐటమ్స్ అవి నేను ప్రజెంటూ లాగో వీడియో తీయలేదు చిన్న వీడియో మాత్రం నేను వాయిస్ చూపి చేస్తున్నాను ఈ వీడియోలో మీకు నార్మల్గా అన్నీ జరిగే ఏమేమి చేస్తున్నారో అన్నీ తీసి చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి నీకు మొత్తం వీడియో మొత్తం మళ్ళీ ఒకరోజు అంతా కంటిన్యూగా చేసేటప్పుడు మొత్తం వీడియోలో అన్నీ ఏమేమి చేస్తారా మెనూ ఏంది ఇంకా మెనూ ఏంది పాత హోటల్లో మెను అయితే నాకు తెలుసు అండి ఇప్పుడు ఇంకొక హోటల్ ఇంకో రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఇది ఇల్లు ఈ రెస్టారెంట్లో ఇంకా మెను అన్నీ చేస్తూ ఉన్నారు కర్రీస్ పాయింట్ కూడా పెట్టారు ఈ మెనులో కర్రీస్ కూడా అన్నీ తిరుగుతాయి మళ్ళీ వీడియోలో ఖచ్చితంగా అన్నీ చూపిస్తానండి మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్